అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల పులిబిడ్డ మన కమలాపురం ముద్దు బిడ్డ ఈరోజు మన కోసం వచ్చాడు, మనతో మాట్లాడడానికి వచ్చాడు. మనకున్న సమస్య ఏకైక సమస్య గాలేరు నగర సజల స్రవంతికి సంబంధించి సర్వరాయ సాగర్ అనేది ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అది ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా మన నియోజకవర్గంలో 80,000 ఎకరాలు సాగుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. దానికోసం రాజశేఖర రెడ్డి గారు జిఎన్ఎస్ఎస్ కు సంబంధించి దాదాపు 85% పనులు పూర్తి చేయడం జరిగింది. పనులు పూర్తి చేసిన దాని తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాని తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా మన వాళ్ళందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి అని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత ఒక్క చిన్న పని కూడా జరిగిన పరిస్థితి లేదు. అదే జరిగింటే మనకు 4 ఏళ్ల కిందటనే 5 ఏళ్ల కిందటనే మనకు నీళ్లు వచ్చే పరిస్థితి తప్పకుండా ఉండిండు. కోస్తాలో ఎలా కోనసీమ ఉందో రాయలసీమలో కమలాపురం అదే విధంగా ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. మన రైతులందరూ 2 పంటలు పండించుకోవాలి అంటే తప్పకుండా మనం సర్వరాయ సాగర్ సాధించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది రావాలి అంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ దానికి నిధులు పెట్టే పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం, మన సర్వరాయ సాగర్ పూర్తి కావడం కూడా తథ్యము అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీశైలంలో నీళ్లున్నాయి, శ్రీశైలంలో నీళ్లున్నా కూడా మన సర్వరాయ సాగర్లో నీళ్లు లేవు. అందుకోసమే ఇవన్నీ కూడా డబ్బులు ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఆ పార్టీ ఆ ప్రాజెక్టు పూర్తయిపోయిండు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అది పూర్తయిపోతే మన పరిస్థితి చాలా బాగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన నియోజకవర్గానికి సంబంధించే కొప్పర్తి అంబవరం భూముల్లో 6,000 ఎకరాలు మన కోసమే సేకరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఉక్కు పరిశ్రమ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఉక్కు పరిశ్రమతో పాటు 1,000 ప్రాజెక్టులన్నీ కూడా మన ముందుకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోనూ 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే కొడుకో కూతురో ఉంటే మన పరిస్థితి ఏంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. మనకు 2-3 పంటలు పండితే ఎకరాకు 2-3 లక్షలు ఎకరాకు సంపాదించే కార్యక్రమం సంవత్సరానికి జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రకంగా మనం ఎవ్వరు సహాయం చేయాల్సిన పనిలే, ఇన్సూరెన్స్ కోసం పోరాడాల్సిన పనిలే, ఇంకొక దానికి కోసం పోరాడాల్సిన పనిలే. మనమంతకు మనం మన కాళ్ళ పైన మనం నిలబడాలంటే, మన భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే తప్పకుండా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మీరందరూ కూడా, ఎందుకంటే ఈరోజు పార్టీ చాలా బలంగా ఉన్న పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ప్రతిపక్ష పార్టీగా ఉంటూ అతిపెద్ద పార్టీగా ఉన్న పార్టీ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అదే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు, మీరందరూ కూడా చూసే ఉంటారు. దాదాపు 6 నెలల కింద సర్వే జరిగితే ఈ దేశంలోనే పేరెన్నిక గల నాయకుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు 5వ వాడుగా కీర్తించబడుతున్నాడు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా మనం అందరం కూడా ఈ పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా మనం అండగా ఉండాలి. రాజన్న బిడ్డను, జగనన్నను మనం తప్పకుండా ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మనం అందరం ఆశీర్వదిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా గట్టి ప్రయత్నం తప్పకుండా గతంలోనే 2014 ఎలక్షన్లోనే మనం అందరం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అతను చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన అబద్ధాలు, వాగ్దానాలు అందరినీ చేసి అందరికీ చెప్పి మోసం చేసిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో అటువంటిది ఈరోజు అతను ఏం చెప్పినా కూడా నమ్ముతారా? నమ్మరు. అందుకోసమే మనం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తప్పని వ్యక్తి,
తప్పకుండా ఏది చెప్తారో. ఈరోజు నవరత్నాలు అనౌన్స్ చేయడం జరిగింది. నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి పొందుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రమే త్వరితగతంగా అభివృద్ధి చెంది మనకందరికీ కూడా ఉద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగం వచ్చే ఉద్యోగం అందరికీ వచ్చే పరిస్థితి మీకు అందరికీ కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందుకోసమే మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనకున్న శక్తి మేరకు తప్పకుండా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తప్పకుండా కృషి చేసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఎప్పుడు కూడా వీరప్పనాయనపల్లి మండలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉన్న పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మిత్రుడే. ప్రతి ఒక్కరికి ఆయన ఆప్త బంధువే. తప్పకుండా ఆయన పైన ఉన్న ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసంతో మనం తప్పకుండా ఆయన్ను గెలిపించుకోగలిగితే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది మనం అందరం కూడా బాగుండే పరిస్థితి మీకు అందరికీ కూడా ఉంటుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ, నమస్కారం.